నేను శ్రీజ. 2023 మార్చి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కొండాపూర్ గూగుల్ రోడ్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు శతచండీ అలాగే రాజశ్యామల దశమహావిధులకి సంబంధించిన యంత్ర పూజలు, హోమాలు, సుందరాకాండ పారాయణ, మన్యుసూక్త పారాయణం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, స్వామివారికి సంబంధించిన మరకత లింగానికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అలాగే శివపార్వతుల కళ్యాణం, శ్రీచక్ర నవావరణ పూజలు నిర్వహించబడతాయి. కావున ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటన్నిటితో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా మనం నిర్వహిస్తున్నాం. వృషరాశికి సంబంధించి 2023 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉందో టారో రీడింగ్ చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి కెరియర్ని చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. ఒక 1 వీక్ మాత్రం చాలా నిరాశ, నిస్పృహ లాంటి వాటికి ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు. మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవడం వల్ల అలాంటి ఆలోచనలు కానీ, లేకపోతే మీ ఆలోచన విధానం అంతా కొంచెం డిప్రెస్డ్గా, స్ట్రెస్గా, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ పర్సనల్ లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్కి లోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కెరీర్ అనుకున్నంత స్పీడ్గా ఉండకపోవడం వల్ల కూడా, కెరియర్కి సంబంధించి మీకు అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వల్ల కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఒక 1 వీక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే, అంటే 1 వీక్ అంతా కూడా మీకు మైండ్ చిక్కాగ్గా కెరియర్ కోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఏ పని అవ్వట్లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని స్ట్రెస్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంచెం మీకు మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. జస్ట్ ఒక 1 వీక్ మీరు పేషెన్స్గా ఉండగలిగినట్లయితే కనుక మీరు అనుకున్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఇప్పటివరకు డిలేస్ అవుతూ ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి, అన్నీ కూడా అనుకూలంగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వైఫ్ని బాగా చూసుకోవాలి, లేకపోతే హస్బెండ్ని బాగా చూసుకోవాలి, పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలి, అత్తమామలతో లేదా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా బాగా ఉండాలి, మంచిగా ఆర్న్ చేయాలి, ప్రాపర్టీస్ తీసుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇప్పటివరకు లైఫ్ చాలా వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఆ విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటారు. ప్రాపర్టీస్ కావచ్చు, మనీకి సంబంధించిన విషయాలు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు, డబ్బును కాపాడుకోవాలి, ఇన్ టైంలో మనకి అవసరం పడితే ఎవరు ఇవ్వరు, ఇలాంటి ఈ రియలైజేషన్ అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే ఖర్చులు తగ్గించుకోవడానికి, ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కెరియర్కి సంబంధించి సీఈఓ లాంటి పోస్టులు, మేనేజర్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తూ, లేకపోతే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ అవ్వకుండా ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీకు పాజిటివ్గా, మీకు సపోర్ట్ చేసే విధంగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారుతూ వస్తాయి. మీరు అనుకున్న ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఏదైనా కెరియర్ వైజ్ చాలా స్పీడప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా అనుకూలమైన రీతిలో మీరు అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే స్టడీస్ అంటే కొత్తగా ఏదైనా ఎడ్యుకేషన్ అయిపోయి, ఒక కోర్స్ అయిపోయి మంచి జాబ్ కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. మీకు సాటిస్ఫైడ్ అయ్యే జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంటర్వ్యూస్ ఉంటే బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. పర్సనల్ లైఫ్కి వస్తే కొంచెం విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, విడిపోయిన లవర్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో తల్లిదండ్రులతో గొడవలైన వాళ్ళు కావచ్చు, లేదన్నా ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే ఒక వ్యక్తి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో, మన ఆఫీస్లో కావచ్చు, ప్రొఫెషనల్గా, పర్సనల్గా, అన్ని రకాలుగా కూడా ఒక పర్సన్ నుంచి విడిపోయిన వాళ్ళు, డిప్రెస్ అవుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేక, కలవలేని సిచ్యువేషన్, మాట్లాడలేక సిచ్యువేషన్తో వీళ్ళు ఎక్కువ డిప్రెషన్, అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా అలానే. కానీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ లైఫ్లో ఒక పర్సన్ వెళ్ళిపోయారో అని వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఏడుస్తూ టైం అంతా కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారో, వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, మీతో మాట్లాడతారు లేదా మీరే మాట్లాడడం వల్ల, అంటే సిచ్యువేషన్ను మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మళ్ళీ నాకు దగ్గర అవ్వాలి, నాతో ఉండాలి, ఎప్పటిలాగానే మా రిలేషన్ ఉండాలి, అది ఏ రిలేషన్ అయినా కానీ
అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశం 100% కనిపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనేది వదిలేసి హ్యాపీగా ఉండండి. అలాగే ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, అంటే థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇయర్స్ నుంచి మీరు పడుతున్న బాధ ఏదైతే ఉందో, మీ బాధకి ఒక పులి స్టాప్ పడి దానికి తగ్గ ఫలితం ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీకి సంబంధించి, ఆ శుభవార్తలు అయితే వింటారు, గుడ్ న్యూస్ వింటారు, ఓవరాల్గా చూస్తే కొంచెం 1 వీక్ మీకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లాగా కనిపించినప్పటికీ కూడా తర్వాత అంతా కూడా సిచ్యువేషన్స్ అన్నీ మీకు చాలా పాజిటివ్గా ఉంటాయి. ఒకటి కాదు, అన్ని విషయాల్లో కూడా చాలా స్ట్రెస్ ఏదైతే తీసుకున్నానో దాని నుంచి మంచి రిలీఫ్ వచ్చి హ్యాపీ మూమెంట్స్ అనేవి మీ లైఫ్లో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్లో వస్తాయి. ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరు ఈ టైం అంతా కూడా, అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద వ్యక్తుల్ని కూడా ఈ మంత్లో మీరు తప్పకుండా కలుస్తారు. మేబీ కొన్ని అకేషన్స్ కారణంగా కావచ్చు, లేదు కొన్ని ఇన్విటేషన్స్ పరంగా కావచ్చు, ఎలా అయినా సరే కొంతమంది పెద్ద వ్యక్తులను కూడా, పెద్ద వ్యక్తులు పరిచయం అవుతారు, పెద్ద వ్యక్తులను కలుస్తారు ఈ మంత్లో. సో ఆ అవకాశాలు కానీ ఆ ప్రయత్నాలు కానీ మీకు బాగా సపోర్ట్ చేస్తాయి. ఎక్కువ శివారాధన చేయండి, అలాగే గణపతి ఆరాధన కూడా చేయండి. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్. మీ అందరికీ కూడా నేను ఒక ముఖ్య సమాచారం ఇవ్వదలుచుకున్నాను. 2023 మార్చి 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు కూడా కొండాపూర్, అంటే మాధాపూర్ రోడ్లో మనకి ఏదైతే గూగుల్ ఆఫీస్ ఉందో ఆ రోడ్లో మనకి సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. దేవస్థానం ప్రాంగణంలో మనం శతచండీ యాగం, అలాగే రాజశ్యామల, దశ మహావిధులకి సంబంధించిన అన్ని యంత్ర పూజలు, హోమాలు, స్వామివారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అంతేకాకుండా సుందరకాండ పారాయణం, మన్యుసూక్త పారాయణం, రుద్రాభిషేకాలు, మరకత లింగ ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటుగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అలాగే శ్రీచక్ర నవావరణ పూజలు, మిగిలినవన్నీ కూడా, అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు, అంటే ఎవరికైతే రాజకీయంగా ఎదుగుదల కావాలనుకుంటున్నారో, కోర్టు సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారో, సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, అంతేకాకుండా వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్యానికి సంబంధించి, మీకు ఏదైనా సరే వీటన్నిటికీ సంబంధించి సకల శుభాలని ఇచ్చే యాగం ఏదైతే ఉందో అది నేను కొండాపూర్లో నిర్వహించబోతున్నాను. మీకు ముందుగా చెప్పినట్లుగానే సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు మీరెవరైనా సరే ఈ యాగంలో పాల్గొనాలి, మేము కూడా వచ్చి యాగంలో పాల్పంచుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అంతేకాకుండా స్వయంగా మీరు మరకత లింగం ఏదైతే ఉందో, చాలా పవర్ఫుల్ మనం మరకత లింగం ఏదైతే మనం అక్కడ చేస్తున్నామో, కార్యాలు నిర్వహిస్తున్నామో, దైవ కార్యాలు, స్వయంగా మీ చేతులతో స్వామి వారికి అభిషేకం చేసుకునే అర్హత కల్పిస్తూ, అలాగే కుంకుమార్చనలు కూడా చేసుకునే భాగ్యాన్ని మీకు ప్రసాదిస్తూ, అంతేకాకుండా రాజశ్యామల మిగిలిన హోమాలు ఏవైతే మనం జరిపిస్తున్నామో ఆ హోమాల్లో కూడా నేరుగా మీ స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించాలని చెప్పి సంకల్పించుకున్నాను. కావున ఖచ్చితంగా అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.